బేహద్ పరమ మహాశాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు. పిల్లలు, ఎవరైతే సర్వసమర్పణ అనగా మనసు మరియు బుద్ధి యొక్క దారమును అంటే కనెక్షన్ను పరమాత్మ బాప్కి ఆల్మైటీ అథారిటీకి సమర్పణ చేస్తారు, వారి యొక్క ప్రతి ప్రాబ్లము, వారి యొక్క లోపాలు, బలహీనతలు, సంకల్పంలో కూడా బాప్కి సమర్పణ చేస్తారు. బాప్ ఎలా అంటే అలాగే 100% పురుషార్థం చేస్తూ ఉంటారు. బాప్ కూడా ఆ పిల్లలకు చాలా తేలికగా వారి యొక్క తుఫాన్లను దాటిస్తూ ముందుకు తీసుకొని వెళ్ళి సంపన్నంగా తయారు చేసి తన దగ్గర కూర్చోబెట్టుకుంటారు. బాప్ ఇలాంటి పిల్లలనే అంటూ ఉంటారు, ప్రియాతి ప్రియమైన సికీలదే పిల్లలు అని. ఈ యొక్క తనువు సహితంగా ప్రపంచం మొత్తాన్ని సర్వస్వ సమర్పణ చేయండి, ఇంక ఏది ఆలోచించద్దు. తమ యొక్క లోటుపాట్ల గురించి చింతనే చేయొద్దు. నేను బాపు యొక్క బిడ్డను శ్రీమతమనుసారంగా నడుస్తూ ఉన్నాను. జాగృత అవస్థలో ఉన్నాను అంటూ మనసు బుద్ధి పైన 100% అటెన్షన్ ఇవ్వండి. ఏ విధంగా బాప్ అంటారో అదే విధంగా మీరు చేసుకుంటూ వెళ్ళండి. బాపు కూడా మీ యొక్క స్థితిని పెంచుతూ సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని ఆ పరిస్థితుల నుండి అతీతంగా తీసుకొని వెళ్తారు, తన దగ్గర కూర్చోబెట్టుకుంటారు అనేటువంటి నిశ్చయము స్వయం పైన మరియు బాపు పైన పెట్టుకోండి. ఇలాంటి ఆజ్ఞాకారి పిల్లలతో పాటు బాప్ మరియు పరివారము తోడుతోడుగా ఉంటారు. వీరి యొక్క మార్గం కూడా పూర్తిగా క్లియర్గా ఉంటుంది. దీనితో సహజంగానే తమ గమ్యానికి చేరుకోగలుగుతారు. ఇది బాపు యొక్క గ్యారంటీ. ఈ సమయంలో కూడా ఏ పిల్లలైతే సంకల్పం పైన అటెన్షన్ లేకుండా ఉంటారో వారు బాపుకు దూరమైపోతారు. తమ యొక్క అటెన్షన్ని పెంచుకోండి, లేకపోతే మీరే బాపు మార్గం నుండి భ్రమిస్తూ ఉంటూ ఉంటారు. భ్రమించేటువంటి బాటసారులకు గమ్యం చేరటం చాలా కష్టమవుతుంది. అనేక సార్లు
దారి తప్పుతారు కూడా. అందుకని తమ సంస్కారాలను పరిస్థితుల్లోనూ ఎదుర్కొంటానికి సమయం వేస్ట్ చేస్తూ తమ యొక్క నెంబర్ని వెనుకకు చేసుకుంటారు. అంటే సంస్కారాలతోటి పరిస్థితులతోటి యుద్ధం చేస్తూ తమ సమయాన్ని వేస్ట్ చేస్తే మీ నెంబరు వెనకే పడిపోతుంది కదా. చాలాసార్లు ఇలా వెనుకకు పడుతూ పడుతూ ఎక్కడో అక్కడ ఇరుక్కుపోతారు. ఇక బాపు మరియు బ్రాహ్మణ ఆత్మల యొక్క సహయోగం కూడా పొందుటకు పాత్రులుగా కాలేరు. ఈ కారణం వల్ల గమ్యం పైన చేరుకోవటానికి సమయం పడుతుంది. మీకు పిల్లలు కొద్ది సమయమే ఇప్పుడు ఉన్నది, దీన్ని వృధా చేసుకోవద్దు. బాపు సహయోగం మీకు ఇస్తూనే ఉంటూ ఉంటారు. బాపు హెల్ప్ తీసుకొని స్వయం పైన అటెన్షన్ పెట్టుకోండి. మన్ బుద్ధిని బాపు యొక్క శ్రీమత అనుసారంగా నడిపించండి. సమయం అనుసారంగా ముందుకు వెళుతూ ఉండండి. పరిస్థితులు బలహీనతలను పెంచుకోకండి. ఎందుకంటే వాయుమండలం తీవ్రగతిగా పరివర్తన అవుతుంది. సమయానికంటే ముందే హల్కాగా అయ్యి బాపుకు పూర్తి సర్వస్వ సమర్పణ కండి. తమ యొక్క లెక్కాచారాలన్నీ కూడా బాపుకు అప్పచెప్పండి. మనసు బుద్ధిని బాపుకు సమర్పణ చేయండి. బాపు యొక్క ఆజ్ఞానుసారంగా నడవండి. మీకు హిమాలయాలు లాంటి పర్వతాలు రాబోయేటువంటి పర్వతాలు కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా రక్షించబడతారు. బాపు తన ఆజ్ఞాకారి పిల్లలను, సుపుత్రులైన పిల్లలను కళ్ళల్లో కూర్చోబెట్టుకొని తనతో పాటు తీసుకొని వెళ్తారు. అందుకనే నిశ్చింతగా ఖుషిగా ఉండండి. బస్ పిల్లలు, మీ యొక్క 100% అటెన్షన్ మీరు పురుషార్థం మీద పెట్టండి. బాప్ సమానంగా అయ్యే కార్యంను సదా బాపును తోడుగా ఉంచుకొని బాపు ఎలా చెప్తే దాని అనుసారంగా మన బుద్ధిని నడిపిస్తూ పురుషార్థం 100% చెయ్యండి. ఎలాంటి ఆత్మ అయినా, ఏ సంస్కారంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా ప్రభావితం కావద్దు. మనసు బుద్ధి అనేటువంటి కనెక్షను బాపు యొక్క సాంగత్యంతో జోడించండి. బాపు మనకు పవర్ ఇస్తూ ఉంటారు, తన వైపుకు లాక్కొని తీసుకొని వెళ్తారు. అచ్చా పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి.